సరే, ఇక సిబిఐ కేసుకు వచ్చేప్పటికి ఏంటి మీకు అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ఉన్న అండర్స్టాండింగ్? బీజేపీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసులో మీకు అనుకూలమైన వాతావరణం సృష్టించుకుంటున్నారనేది ప్రధానమైన అభియోగం. రేపు పొద్దున అండర్స్టాండింగ్లో భాగంగా బీజేపీ ఎంపీ సీట్లు కూడా దాదాపు ఒక 4 ఇచ్చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో మొదలైంది, లేదా మొదలు చేయించారు. దీని మీద మీ సమాధానం ఏంటి? నిన్న కదా సార్ ఇంకా అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తున్నారు అయిపోయింది. సిబిఐ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది, అసలు కేంద్ర ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో లేదు అని ఇదే మీడియా మాట్లాడింది కదా సార్ నిన్నగా మొన్న కూడా. ఈరోజు మాట్లాడుతున్నాను, ఈరోజు మళ్ళీ రేపు ఇంకోటి రాస్తారు, దాని మీద మనం ఎక్కడ మాట్లాడతాం? దానికి ఒక విలువ ఉండాలి, మనం మాట్లాడేదానికి ఎస్ ఇది ఒక ఆధారంతో కూడినటువంటి ఆరోపణ చేయాలి. ఆధారాలు లేకుండా నిన్నటిదాకేమో ఇప్పుడు అరెస్టు, తెల్లారి అరెస్టు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వెళ్ళిపోయింది కడపకు సిబిఐ బృందం, పులివెందుల గేటు దగ్గరికి వెళ్ళింది, ఆ గేటు దగ్గర సెక్యూరిటీ ఆపినట్టున్నారు, అయినా తోసుకుని వెళ్ళారు, ఇట్లాంటివన్నీ రాశారు కదా సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా రెడీగా ఉన్నాయి, నిందితుల్ని లేదా ఆబ్లిక్ దోషుల్ని తీసుకెళ్లి తీహార్ జైల్లో పెట్టడానికని కూడా వాళ్ళ దగ్గర కథనాలకు సంబంధించిన పూర్తి సామాగ్రి ఉంది. ఇవాళ రేపు అది కూడా వస్తుంది, కానీ అంత జరుగుతుంటే మీరు కౌంటర్ చేయడంలో మీ వెనుకబాటుదనం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఒక్క మాట సార్, కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా ఉంది, రాణానాయుడుకి పద్మశ్రీ వస్తే కోటా శ్రీనివాసరావుకి, పద్మశ్రీ వస్తే కోటా శ్రీనివాసరావు అని ఎట్లా, కోటా శ్రీనివాసరావు పోతే ఎట్లా, కోటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి అయితే ఎట్లా అని ముందే రాసుకొని పెట్టుకుంటారు. పది ఏది వస్తే దాని ముందు ప్లే చేస్తారనమాట. అట్లానే ఇప్పుడు ఎల్లో మీడియాలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎలా అనేది ఒకటి, ముందే ప్రిపేర్డ్, ఒకవేళ లేట్ అవుతుంటే ఎలా ఇంకోటి, ఒకవేళ వేరే డైరెక్షన్లో ఎంక్వైరీ జరుగుతుంటే ఎలా ఇంకోటి, అంటే ఎలా చేయాలి? సో లేదు ఇప్పుడు కోర్టులో కానీ డిలే అవుతుంటే కోర్టు వాయిదా పడుతున్నప్పుడు అప్పుడు ఎలా రాయాలి, అలా 10 రెడీ చేసుకొని పెట్టుకుంటారు. చాలా కష్టం కదండి, ఇప్పుడు ఇన్ని రకాల స్క్రిప్ట్ తయారు చేసుకోవడం అంటే దానికి ఎంత మేధో సంపత్తి ఉండాలి? ఎంతో మేధో సంపత్తి, ఏదైనా సమాజానికి పనికొచ్చే మేధో సంపత్తి అయితే ఏమైనా ఉపయోగం ఉంటుంది, పనికి మాలిన సంపత్తి ఉపయోగం ఉంది, దాన్ని మేధో సంపత్తి అంటారు. ఆ చెత్త అంతా ఊరకు మూట కట్టుకున్నారు నిజంగా ఉన్నప్పుడు. దానికి సంబంధించి విత్ ఇన్ 1 మినిట్లో మనకి దానికి సంబంధించిన న్యూస్ రెడీ చేస్తే వాళ్ళు ప్రతిభావంతులు అంటారు. ఇలా జరిగితే ఎట్ట ఉంటుంది, ముందే మనం తప్పుడు రాద్దాం, ఇలా ఇలా జరగకపోతే ఇలా వక్రీకరిద్దాం. మొన్నటిదాకా ఏమన్నారు సార్, సుప్రీంకోర్టుకి ఏదైతే తులసమ్మ గారు పిటిషన్ వేస్తే రామ్సింగ్ మీద విచారణ అధికారిని మార్చారు కాబట్టి, సో మోడీని వెళ్ళి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కాబట్టి మార్పిచ్చారు, ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చెప్పి ఎవరో మోడీ గారు, అయ్యా న్యాయమూర్తి గారు మీరు రామ్సింగ్ని మార్చమని చెప్పండి అని చెప్పారని ఇల్లు రాశారు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా. తర్వాత ఇమీడియట్గా కొత్త అధికారి వచ్చిన తర్వాత వెళ్ళి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇంకా అయిపోయింది, ఇప్పటిదాకా మోడీ గారిని అడిగినా కూడా మోడీ కనకరించట్లేదు, ఇది మొన్నటిదాకా కనకరించేశాడు మార్చేశాడు, ఇప్పుడే మోడీ కనకరించట్లేదు, మార్చిన తర్వాత కనకరించట్లేదు, మార్చినాక మళ్ళీ కనకరించట్లేదు, ఏ అందుకని చెప్పి అరెస్ట్ చేశారు. ఇంకా అసలు ఎవరు దీన్ని ఆపలేరు, ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందని హాలే రాశారు. తర్వాత హైకోర్టులో వాయిదా పడతా వస్తున్నప్పుడు ఎందుకు వాయిదా పడుతుంది? పరిమళ నట్వాణి గారు వెళ్ళారంట అక్కడికి, ఇది పరిమళ నట్వాణి అమిత్ షాని కలిపి ఈయన ఒక ఎంపీ, ఆయన ఒక హోంమంత్రిగా కలిస్తే దట్టు అంతకుముందు నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి పరిచయాలు ఉన్నాయి. సో ఒక ఎంపీ కలిస్తే ప్రధానమంత్రి గారిని కానీ దీనికోసమే కలిసినట్టుగా ఇయే రాస్తారు వాళ్ళు. సో ఎలా అయినా రాసుకునే వాసుదేవన్ గారు, మేము క్లియర్గా ఒకటే ఉన్నాం, మీరు అన్నట్టుగా వాళ్ళు చెప్పిన దానికి మళ్ళీ మేము కౌంటర్లో ఎవరు వాళ్ళు, వాళ్ళు ఏమైనా ప్రజాక్షేత్రంలో పోటీ చేసేవాళ్ళు, రోజు మేము వాళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటా వాళ్ళు చేసే దానికి సంబంధించి అవతల రాజకీయ పార్టీకి వాళ్ళు లార్జ్ చంక్ ఆఫ్ పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక బలీయమైన వ్యవస్థకు సంబంధించిన రెండు ప్రధాన అంగాలు అవి, మీరు విస్మరించలేరు కదా. నేను అసలు ఆ విషయం ఒప్పుకొని మీకు అందుకని ఎవిడెన్స్తో సహా చెప్పాను. ఆ ఈనాడు లేదంటే ఆంధ్రజ్యోతితో ఆ టీవీ ఫైన్ చూసి జనాలు ఓట్లు వేస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యేవాడు సార్. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యేవాడు, లోకేష్ 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యేవాడు, ఇదేటంటే అది అంతే, వాళ్ళు రాస్తారు అట్లా. సో వాటిని చూసి మనం ప్రభావితం అవుతారనుకుంటే అందుకంటే ఉండదు, అవన్నీ ఆల్ బోగస్ న్యూస్ అని అందరికీ తెలుసు. సో వైక్ ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి, ఆ ఎంటర్టైన్మెంట్ని నవ్వుకోవడానికి కొంతమంది మాలాంటాలు తీసుకుంటారు, అవతల వాళ్ళేమో అది ఇదేదో జరిగిపోతుందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఏదో వాళ్ళ క్యాడర్ని ఇంకా బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఆ న్యూస్కు సంబంధించో వాటికి సంబంధించో జనాలు ప్రభావితం అవుతారనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. మేమైతే క్లియర్గా ఒకటే వర్డ్స్లో ఉన్నాం, ఒకటే స్టాండ్లో ఉన్నాం, మేము ఇచ్చిన మేనిఫెస్టో మీకు ఇంప్లిమెంట్ అయితే అంతకుముందుకి ఇప్పటికి పరిపాలనకు మార్పు జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి, ఇది మేము పెట్టుకొని వెళ్తున్నాం, మా పరిపాలన చూసి మా మోట్ ఏమంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడేడో హత్య, ఏడేదో ఇది, ఆడేదో అప్పులు ఇవ్వట్లేదంటే అదేదో అయ్యింది,
అదిగో వాళ్ళ పార్టీలో ఎవరో తిట్టారంట, వాళ్ళ పార్టీలో వాళ్ళు వాళ్ళని తిట్టి వెళ్ళిపోయారంట, దీన్ని చూసి వాళ్ళు ఓట్లు వేయమంటున్నారు. అంటే ఇక్కడ ఎవరు క్లారిటీగా ఉన్నారు, ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు మీకు అర్థమవుతుంది కదా. సో దాన్ని ఏమంటే ప్రజలు వాళ్ళు చెప్పే నమ్మరు.